నమస్తే. గ్రూప్ టూపై మరొక్క వార్త రావడం జరిగింది. గ్రూప్ టూపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత అని, విచారణ 17కు వాయిదా, ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. సో గ్రూప్ టూ అభ్యర్థులందరికీ ఈ యొక్క మంచి వార్త అని చెప్పచ్చు, మరి చెడు వార్త అని చెప్పచ్చు, ఒకసారి మీరే చూడండి. గ్రూప్ టూ రాత పరీక్షల్లో ప్రశ్నలకు 2 సార్లు వృత్తాన్ని నింపడాన్ని జంబ్లింగ్ పరిగణించరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఉమ్మడి హైకోర్టు నిలిపివేసింది. ఆ మేరకు గురువారం డిసెంబర్ 13 మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జంబ్లింగ్కు సంబంధించి వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలు అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపై గురువారం డిసెంబర్ 13 ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు గంగయ్య నాయుడు, కేజీ కృష్ణమూర్తి, వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. గతంలో జంబ్లింగ్ మానవ తప్పిదేమేనని, ఇందులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొరపాటు కూడా ఉండదని వాళ్ళు తెలిపారు. ఇదే విషయాన్ని సింగిల్ జడ్జి వద్ద కౌంటర్ దాఖలు చేశారన్నారు. పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న కొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే అప్పట్లో తుది తీర్పును వెలువరించారన్నారు. ఆ ఆదేశాలతో అప్పీల్దారుల పేర్లు ఎంపికైన జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వాదిస్తూ సింగిల్ జడ్జి తీర్పు సభ్యమే అన్నారు. దాని ప్రకారం తప్పుగా జంబ్లింగ్ చేసిన వాటిని గుర్తించి ఆ అభ్యర్థులను తొలగించినట్టు చెప్పారు. ఈ అప్పీలను త్వరగా పరిష్కరించాలని చాలామంది నిరుద్యోగులు పోస్టుల భర్తీల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇదే వ్యవహారంలో మరికొన్ని అప్పీలు దాఖలు చేశామని, వాటన్నిటిని కలిపి విచారించాలని మరికొందరు న్యాయవాదులు చేసిన అభ్యర్థులను పరిగణించిన ధర్మాసనం విచారణ సోమవారం డిసెంబర్ 17కు వాయిదా వేసింది. అప్పటి వరకు సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ టూలో 1032 పోస్టుల భర్తీ నిమిత్తం 2015 డిసెంబర్ 30న, 2016 సెప్టెంబర్లో టీఎస్పిఎస్సి అనుబంధ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్ష నిర్వహించింది. మొత్తం 619 ప్రశ్నలు వివాదాస్పదం కావడంతో వాటిని మూల్యాంకన సమయంలో పరిగణలోకి తీసుకోలేదు. గ్రూప్ టూ పోస్టుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా ఓఎంఆర్ షీట్లో డబుల్ జంబ్లింగ్ చేయడంతో పాటు వైట్నర్ వాడిన వారికి వ్యక్తిగత వివరాల నమోదులో తప్పులు చేసిన వారికి అవకాశం కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కావడం తెలిసింది. విచారణ సింగిల్ జడ్జి జంబ్లింగ్ చేసిన ప్రశ్నలను పరిగణించరాదని తీర్పునివ్వడం విదితమే. సో దానికి సంబంధించినటువంటి వార్త. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలామందికి ఈ విషయం తెలియాలి కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల చాలామంది తెలుస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.